మామ దొరికింది. మాఘమాసం 20వ తేదీ 9:10కి శుభముహూర్తం, అప్పుడు పెళ్లి పెట్టుకున్నావురా. ఆ రోజు రాత్రే 2:30కి బ్రహ్మ ముహూర్తం ఉంది, అప్పుడు ఫస్ట్ నైట్ పెట్టుకోవచ్చు. ఓకేనా మామ? దానికి ముందు మంచి ముహూర్తాలు లేవురా. ఇలా చూడు, మనకి ఎక్కువ టైం లేదు. మన ఫ్రెండ్స్ కో ముక్క చెప్పామనుకో, తలో పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. రా, వెళ్దాం. ఆగ్రా, ఐశ్వర్యతో నా ప్రేమ నిలబెడతాను నిలబెడతాను అని కౌశల్య రూపంలో భూతాన్ని నిలబెట్టావు కదరా, అదేమో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని దయ్యం పట్టిన కాంచన టూ లాగా పీక్కు తింటోంది. ఇప్పుడు నేను చేయమంటావురా? మామా, తనకేం తక్కువరా, బాగా బబ్లీగా ఉంది కదరా. తనని బైక్ లో కూర్చోబెట్టుకుని స్పీడ్ బ్రేకర్ మీద 10 సార్లు ఎక్కించి దించి ఎక్కించి దించావనుకో, సన్నబడిపోవద్దే. విసికించకరా మామా, నిద్రపోతున్నప్పుడు గుడ్ నైట్ అయిపోతే మస్కిటో కాయలు ఎలిగించట్లా. ఇది అంతేరా ఐశ్వర్య, లేకపోతే కౌశల్య. కౌశల్యని పెళ్లి చేసుకుని అంబుజం ఊరగాయకి MD అవ్వరా. అయినా నీకెక్కడో మచ్చుందిరా. ఎందుకు అడుగు, ఎందుకు అడుగు, ఎందుకు? లైఫ్ లాంగ్ నువ్వు మందుకి ఊరగాయ కొనాల్సిన పనే లేదు. మందుకి ఊరగాయ కావాలంటే కౌశల్యని రెండో పెళ్లి చేసుకో. మామా, నువ్వు అలా మాట్లాడకూడదు, ఎంతైనా తను నీ లవర్ రా. దాన్ని పట్టుకొని నా లవర్ అంటావేంట్రా? ఇప్పుడు చెప్తున్నాను బావా, విను. నాకు ఐశ్వర్య వద్దు, కౌశల్య వద్దు. నేను ఇలాగే ఒక బ్యాచులర్ గా నీ ఫ్రెండ్ గానే ఉండిపోతాను. నాకు కట్టుకున్న పెళ్ళం ఇవ్వాలని ఫేషియల్ చేయించుకుంటే వీడొచ్చేసి ముద్దు పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఊరుకుంటే లాభం లేదురా. మామా, నీ లవర్ ఒకదానేగా రమ్మను. అవునరా, ఒకదాన్నే. దాని నా లవర్ అనుకురా, హార్ట్ అటాక్ వస్తుంది. సరే సరే, ఫీల్ అవుకో ఫీల్ అవుకో. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి ఆ బండబొమ్మ కాళ్ళు పట్టుకుని వెక్కి వెక్కి ఏడిస్తే వచ్చే కన్నీరులో పిల్లలు పరవలు చేసుకుని ఆడుకోవాలరా. ఆ రేంజ్ లో నువ్వు తనకి అపాలజీ చెప్పాలి. ఏడుపు రాకపోతే ఫస్ట్ నైట్ అప్పుడు తను పాల గ్లాస్ తో వస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకో. ఏడుపు వస్తుంది కదా, ఇదే మూల లోపలికి వెళ్ళమ్మా. ఏంట్రా చెత్త వేయడానికి వెళ్ళిన ఆంటీలా వెంటనే వచ్చేసావు? ఏ, తను మేకప్ వేసుకోకుండా వచ్చిందా? ఏంట్రా రైల్వే స్టేషన్ లో సమోసా సమోసా నరిచినట్టు చెప్పిందే చెప్తున్నావు. నీ వల్ల కాదు గానీ నాతోరా. హాయ్ అభిమన్యు. హాయ్ అల్లుడు. ఏంటల్లుడు, కౌశల్యని ఏకాంతంగా మీట్ అవుదామని వచ్చారు కదా, ఇప్పుడు టోటల్ ఫ్యామిలీని చూడగానే ఎస్కేప్ అవుతున్నారు. అబ్బే, అలాంటిదేం లేదు, ఒక ముఖ్యమైన పని. అందుకే మీరు ఎలా పిలిస్తే రారు. ఎవడ్రాయుడు, ఆర్డర్ చేసుకుని తిన్నారా లేక డస్ట్బిన్ లోంచి తెచ్చుకొని తింటున్నారా? ఇంత గలీజ్గా ఉంది. ఐఎమ్ పద్మనాభం, పాయింట్ టు పాయింట్ పద్మనాభం అంటే అందరికీ తెలుసు. పాయింట్ టు పాయింట్ బస్సులో కండక్టర్ గా వర్క్ చేస్తున్నారా సార్? నోను, నేను పాయింట్ పాయింట్ గా మాట్లాడతాను, అందుకే అందరూ నన్ను ముద్దుగా పీపీ అని పిలుస్తారు. అలా కాకుండా VPN ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. వెటకారం చేశారమ్మా. ఈయన మేనేజ్ చేశారమ్మా. This is my wife, అంబుజం పద్మనాభం, అంబుజం ఊరగాయ కంపెనీ ప్రొప్రైటర్. అంబుజం ఊరగాయ ఎప్పుడు వినలేదే. వీధుల్లో తోపుడు బండ్లో పెట్టి అమ్ముతూ ఉంటారా? నో 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 నో, కార్పొరేట్ కంపెనీనే మా టార్గెట్. He is my son, అశ్విన్. శత్రుల లిగిపోతుంది. సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా ఉన్నాడు. ఆ నెలలో అమెరికా వెళ్ళిపోతాడు. హై 2%. వీడే 5% కలిపితే ఒక్కల్లా ఉన్నాడు, మనల్ని 2% అంటాడేంట్రా. షీజ్ కౌశల్య పద్మనాభం. హలో, ఇక మీద కౌశల్య అభిమన్యు. నాకు చుట్టూ తిరిగి మాట్లాడడం తెలియదు. అయితే స్టూల్ మీద నుంచొని మాట్లాడండి. నాకు నవ్వి రాలేదు. పర్లేదు, మీకు ఎక్కడో కాలింది కదా, చాలు. కమింగ్ టు ది పాయింట్, అల్లుడు గారు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి అమ్మాయిని చూడడానికి బ్రేక్ఫాస్ట్ కి వస్తున్నారు. తిని ఫినిష్ చేద్దాం, నిశ్చితార్థం ఎప్పుడో ఫైనల్ చేద్దాం. లంచ్ కి మేమంతా మీ ఇంటికి వస్తాం, లంచ్ చేసేస్తాం. ముహూర్తం ఎప్పుడో ఫిక్స్ చేద్దాం. ఆ తర్వాత రెండు ఫ్యామిలీలు కలిసి డిన్నర్ కి వెళ్దాం, అక్కడ కూడా తినేద్దాం. శోభన ముహూర్తం ఎప్పుడో డిసైడ్ చేసి మారేద్దాం. ఇక మేము బయలుదేరుతాం. అల్లుడు గారు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటి, తిన్నదంతా గొంతులోనే ఉందా? పోర్క్తో దించాలా? అదంతా మేం చూసుకుంటాం, ఏదో లైట్ గా తిన్నాం. బిల్లు మాత్రం మీరు పే చేసేయండి. ఏంటి అలా చూస్తున్నావు అల్లుడు, ఇక మాకు అంతా మీరే. అంబుజం ఊరగాయ మర్చిపోకండి.
ఏంట్రా మామ పాంచాలి చీరలాగా లాగుతుంటే వస్తానే ఉంది, ఇప్పుడు ఏం చేయాలరా? హాయ్ డార్లింగ్, వచ్చే మాఘమాసం 20వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. 9:30 పెళ్లి పెట్టుకుందాం. ఆ రోజు రాత్రే 2:30 బ్రహ్మ ముహూర్తం, అప్పుడు ఫాస్ట్ నైట్ పెట్టుకుందాం. ఏమంటావు? ఆగవే, మాటి మాటికి కుక్క పిల్ల వచ్చి వాడి బుగ్గ నాకే సెలిపోతున్నావు. ఏంటి బ్రదర్, మర్చిపోయావా? వాట్సాప్, ఇమేజ్, సూసైడ్ డ్రామా, సుప్రీం కోర్టు. సరే నాకు కొన్ని పో.